మటన్ కీమా మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. బ్యాచిలర్స్ అయినా సరే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని కొంచెం వేడి చేసుకోండి. తర్వాత ఒక పావు కప్పు దాకా నూనె వేసుకోండి. నూనె కొంచెం హీట్ అవ్వగానే ఒక 5 పీసెస్ లవంగాలు వేసుకోండి. ఒక 4 నుంచి 5 మిరియాలు, ఇలా ఒక స్టార్ పువ్వు వేసుకోండి. ఒక 2 ఇలాచీ, ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఒక 2 పచ్చిమిర్చి చిన్న సైజువి ఇలా వేసుకోండి. ఒక 2 చిన్న సైజు ఆనియన్స్, ఆనియన్స్ చాలా చిన్నగా చాప్ చేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు వేసుకోండి. ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచింది వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఎర్రగానే ఫ్రై అవ్వనివ్వాలి, అప్పుడే మనకి మటన్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇదిగోండి, వాష్ చేసి పెట్టుకున్న మటన్ కీమాన్ వేసుకోండి. ఇది 250 గ్రామ్స్ ఉంటుంది. ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకోండి. నాన్ వెజ్ ఏదైనా సరే నూనెలో కాసేపు అయినా మగ్గనివ్వాలి. ఒక 10 మినిట్స్ ఇలా మగ్గించుకోండి ఆయిల్లోనే, అప్పుడే మనకి మటన్లో చికెన్లో ఉండే నీసు వాసన అనేది పోతుంది. ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి ఇందులోనే. ఇలా ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉండి ఇలా వాటర్ తోటి ఒక 5 మినిట్స్ ఇలా కుక్ అయిపోతుంది మనకి. ఇందులో ఒక చిన్న సైజ్ టమాటాలు ఒక 2 ఇలా చాప్ చేసుకొని వేసుకోండి. ఈ టమాటాలు కూడా మెత్తగా అయ్యేంత వరకు ఇందులోనే ఇలా కుక్ చేసుకోండి మీడియంలో పెట్టుకొని. టమాటాలు ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఒక 1 స్పూన్ కారం వేసుకోండి. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇదంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. కర్రీ దగ్గరగా కావాలనుకుంటే 1/2 గ్లాస్ సరిపోతుంది. ఇప్పుడు ఇది మీడియంలో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇంకా కుక్ అవ్వకపోతే కనుక ఒక 4 to 5 విజిల్స్ అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి 3 విజిల్స్ పెట్టాను. ఒకసారి అంతా బాగా కలుపుకొని చెక్ చేసుకోండి మటన్ని. ఇదిగోండి మెత్తగా అయిపోయింది. కీమా కాబట్టి అది కూడా ఫ్రెష్ మటన్ అయితే కనుక మేక మంచిదైతే తొందరగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. 1 స్పూన్ మటన్ మసాలా వేసుకోండి. ఒకసారి ఒక 2 మినిట్స్ స్లోలో పెట్టుకొని కుక్ చేసుకోండి. మటన్ ఇలా కుక్ అవుతున్న టైంలో కొత్తిమీర వేసేసుకోండి కొంచెం తరుక్కొని. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోండి. ఉప్పు కారం కూడా ఇక్కడే చెక్ చేసేసుకోండి. మటన్ కీమా కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత చాలా టేస్టీగా వస్తుందండి. మీరు కూడా ఖచ్చితంగా చాలా సింపుల్గా అయిపోతుంది. మనం ఏ మసాలాలు దంచిన అవసరం లేదు, రుబ్బన అవసరం లేదు. చాలా సింపుల్గా బ్యాచిలర్స్ అయినా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నాన్స్తో కానీ, చపాతీస్తో కానీ, అన్నంతో కానీ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి.